Hi, students, welcome to my channel. Today's session Physical Science Model Paper 5, AP APAIT, Physical Science Model Paper 5. Once again, I welcome you. I wish you all the best. Please like, share, and subscribe to my channel. Today, first question on the screen Water in the sea evaporates and moderates the temperature of nearest land. సో వాటర్ ఇన్ ద సీపరేట్ నీరు సముద్రంలో బాష్పీవనం చెంది ఏమవుతుంది ఉష్ణోగ్రతను క్రమబద్ధపరుస్తుంది వాటర్ హ్యాస్ లో స్పెసిఫిక్ హీట్ సో యూ నో దట్ వాటర్ హ్యాస్ హై స్పెసిఫిక్ హీట్ సో రీజన్ ఈస్ రాంగ్ రీజన్ ఈస్ రాంగ్ కరెక్ట్ వెరీ నెక్స్ట్ క్వశ్చన్ సో ద ఆప్షన్ ఈజ్ ఏ ఈజ్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ ద ఇన్కరెక్ట్ సో వాటర్ హ్యాస్ హై స్పెసిఫిక్ హీట్ నీటికి ఎక్కువ విశిష్ట ఉష్ణం ఉంటుంది ఇక్కడ తక్కువనిచ్చాడు కాబట్టి రీజన్ ఈజ్ రాంగ్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ సప్లైడ్ హీట్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ద లిక్విడ్ ఈ సో ఇన్ ద గ్రాఫ్ ఎక్స్ అండ్ దెన్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ సో ఒక ద్రవానికి హీట్ ఉష్ణాన్ని అందించడం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుదలకు ఉష్ణానికి మధ్య ని గీసినారు ఇందులో బాయిలింగ్ పాయింట్ మరుగు స్థానము ఏది అన్నాడు సో ద టెంపరేచర్ ఆఫ్ ద లిక్విడ్ అండ్ దెన్ వెన్ ఇట్ రీచెస్ టు ఫార్టీ డిగ్రీస్ నో రైజ్ ఇన్ టెంపరేచర్ ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్ లిక్విడ్ బాయిల్స్ సో ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ లిక్విడ్ ఈ సో ద్రవాన్ని మొదట క్రమంగా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది నలభై డిగ్రీల సిక్స్ చేరే కొద్ది ఆ తర్వాత ఉష్ణోగ్రతలో మార్పు లేదు అంటే ఇక్కడ ద్రవము వాయువుగా స్థితి మార్పు చెందుతుంది అర్థము సో ద బాష్ మరుగు స్థానము బాయిలింగ్ పాయింట్ ఆఫ్ లిక్విడ్ ఈస్ ఫార్టీ డిగ్రీస్ నెక్స్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రికాషన్ వై డైల్యూటింగ్ ద కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ సో కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ అంటే మేము గాఢ ఆమ్లాలను విలీనం చేయడంలో ఏ జాగ్రత్త తీసుకోవాలి యాడ్ వాటర్ టు యాసిడ్ కి వాటర్ కలపాలనా యాడ్ యాసిడ్ టు వాటర్ నీటికి యాసిడ్ కలపాలనా బోత్ అండ్ వీఆర్ కరెక్ట్ యాడ్ యాసిడ్ టు బేస్ వన్ ఈస్ కరెక్ట్ సో ఘాడ ఆమ్లాలను ను డైల్యూషన్ విలీనం చేసేటప్పుడు ఏం చేయాలి నీటికి ఆమ్లాన్ని కలపాలి యాడ్ యాసిడ్ టు వాటర్ నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్ యాసిడ్ ప్లస్ మెటల్ గివ్ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆమ్లము లోహము చర్య జన్వితే లవణము హైడ్రోజన్ వస్తుంది సో నేను తెలుసు ఆమ్లాలతో లోహాల చర్య వల్ల హైడ్రోజన్ ఏర్పడుతుంది లవణం ఏర్పడుతుంది నెక్స్ట్ బేస్ ప్లస్ మెటల్ గివ్ సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఇట్ ఈస్ ద రాంగ్ ఆప్షన్ సో బేస్ క్షారము మెటల్ లోహంతో చర్య జన్ ఏమవుతుంది జింక్ వంటి లోహము సోడియం హైడ్రాక్సైడ్ వంటి బేస్ తో చర్య తనితే సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ వస్తుంది ఆప్షన్ ఈజ్ రాంగ్ వన్ ఆప్షన్ అంటే

उदाहरण सोडियम बै कॉबनेट ऐसी आम्ल तो चर्जर सा कॉर्बन डयाक्सइड रात हूँ आलो राटेट सो स्टेट टू अंड फोर आर्टे फोर आर्ट क्वेश्चन हिच टू फोर सी हों के फ्रम द अब डेटा से दरक्ट आपशन विच वन टर्म सोल्यूशन ఇంటూ పింక్ పెన్నాప్తలీ రావణంతో పింక్ కలర్ను గులాబీ రంగును ఇచ్చేవి ఏవి అన్నాడు నో దట్ పెనాప్త లేన్తో ఆమ్లాలు యాసిడ్స్ కలర్లెస్ రంగు ఇవ్వవు కానీ బే క్షారాలు బేసెస్ విల్ టర్న్ దెనాప్త లేని ఇంటూ పింక్ సో పెనాప్లీ రావడంతో పింక్ కలర్ గులాబీ రంగుని ఇచ్చేవి ఏవి అంటే క్షారాలు ఇట్లా క్షారాలు ఏవేవి ఓహెచ్ ఉండేవి అని సో ఈ ఎఫ్

విద్యా ప్రతిబింబం ఏర్పరుస్తుంది అబ్జర్వేషన్ నోటెడ్ బై స్టూడెంట్ ఆర్ యాజ్ ఫాలోస్ సో ఇట్ ఈస్ ఎ కాన్ మిర్రర్ ఇట్ ఈస్ ఎ కాన్ మిర్రర్ సో యు నో దట్ కాన్ మిర్రర్ ఫార్మ్స్ బోత్ విర్చువల్ అండ్ రియల్ ఇమేజెస్ అన్నమాట ఇట్ ఈస్ రాంగ్ ఇట్ ఈస్ ద నాట్ ద ఆప్షన్ సో మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ దట్ ఇమేజ్ ఇస్ ఆల్వేస్ లెస్ దాన్ వన్ సో ఈ విచ్ ేషన్ విచ్ వల్యం ఇర్ ు దట్ కాన్వెక్స్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్ సో ఈ డిమినేషన్ ఇమేజ్ సారీ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సో డిమినేషన్ ఇమేజ్ చిన్నదైన ప్రతిబింబం కాబట్టి ఏమవుతుంది ప్రతిబింబ పరిమాణము వస్తు పరిమాణము కన్నా చిన్నది కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుంది లెస్ దాన్ వన్ అవుతుంది ఇది ఆప్షన్ కరెక్ట్

కాబట్టి ఎయిర్ లో ఎక్కువగా ఉంటుంది ఎయిర్ ఇస్ గ్రేటర్ దాన్ కిరోసిన్ గ్రేటర్ దాన్ బెంజిన్ ఈ గాలి యొక్క వక్రీభవన గుణకం తక్కువ రిఫ్రాక్టన్ తక్కువ కాబట్టి స్పీడ్ ఎక్కువగా ఉంటుంది గ్రేటర్ దాన్ లో కిరోసిన్ యొక్క వక్రీభవన గుణకము బెంజీన్ కన్నా ఎక్కువ రిఫ్రాక్టన్ టైస్ ఆఫ్ దాన్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ కిరోసిన్ గ్రేటర్ దాన్ బెంజిన్ నెక్స్ట్ క్వశ్చన్ కంప్లీట్ ద రే యాగ్రమ్ యు నో దట్ ఇయర్ ఇట్ ఈస్ ద కాన్వెక్స్ లెన్స్ ఇట్ ఈస్ లెన్స్ సో కాన్వెక్స్ లెన్స్ ఇచ్చినాడు ద ఆబ్జెక్ట్ వేజెక్ట్ ప్లేస్ ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్ బిట్వీన్ ఫోకస్ అండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ సో ఆబ్జెక్ట్ ను ఎఫ్ కు సి మధ్యలో ఉంచినారు ఆబ్జెక్ట్ ఈ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఎఫ్ అండ్ అన్నమాట సో వేర్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్యలో ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఇమేజ్ విల్ బి ఫార్ముడ్ అదర్ సైడ్ ఆఫ్ ద లెన్స్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ సీ కన్నా అవతల ఏర్పడుతుంది సో విచ్ వన్ ఈ ద కరెక్ట్ సుడ్మా సో నాభికి వక్రతా కేంద్రానికి మధ్య వస్తువు ఉన్నప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది కటకానికి రెండవ వైపున ఏమవుతుంది వక్తా కేంద్రానికి అవతల దూరంగా ఏర్పడుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ నాట్ కరెక్ట్ బి ఇస్ నాట్ కరెక్ట్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ సో ద ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ లైట్ రే విచ్ ఇస్ ట్రావెల్డ్ త్రూ ప్రిన్సిపల్ యాక్సిస్ డస్ నాట్ డీవియేట్ ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే మేము ప్రధాన అక్షమకుండా వెళ్ళే కాంతి కిరణము విచలనము చెందదు ఇట్ ఈస్ రైట్ ఆప్షన్ స్టేట్మెంట్ ఏ ఇస్ కరెక్ట్ వన్ లైట్ రే విచ్ ప్రిన్సిపల్ యాక్సిస్ డస్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ఇట్స్ పాత్ సో ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణం ఏమవుతుంది ఆఫ్టర్ రిఫ్రాక్షన్ వక్రీభానం చెందితే ఏమవుతుంది నాభి గుండా వెళుతుంది ఫోకస్ గుండా వెళుతుంది ఇక్కడ ఇక్కడ ఏమన్నాడు డస్ నాట్ డీవియేట్ అన్నాడు మస్ట్ బి డివియేట్ సో స్టేట్మెంట్ బిఈస్ రాంగ్ స్టేట్మెంట్ బిఈస్ రాంగ్ సో ఆప్షన్ ఏ

సి ఆప్షన్ ఈస్ సి నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ విచ్ పార్ట్ ఇన్ ఐ కంట్రోల్స్ ద లెంగ్త్ ఆఫ్ ద ఐ లెన్స్ సో ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద ఐ లెన్స్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద ఐ లెన్స్ నాభ్యంతరం కటకం యొక్క కంటి కటకం యొక్క నాభ్యంతరాన్ని కంట్రోల్ చేసేది ఏది ఇక్కడ చూస్తే ద సెకండ్ పార్ట్ ఇట్ ఈస్ సిలియరీ మజుల్స్ అనమాట సిలియరీ మజుల్స్ కంట్రోల్స్ ద

ఆర్బిటాల్ హ్యావింగ్ లీస్ట్ ఎనర్జీ ఆపో ప్రకారం మొదటి ఎలక్ట్రాన్లో తక్కువ శక్తి ఉన్న ఉపస్థాయి లేదా ఆర్బిటాల్ ప్రవేశిస్తాయి సో వన్ ఎస్ టు ఎస్ టు త్రీ ఎస్ టూ త్రీ పీ వన్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు అబోవ్ ప్రిన్సిపల్ వన్ ఎస్ టు ఎస్ టు ఇట్ ఈస్ ఆల్సో అకార్డింగ్ టు అబవ్ ప్రిన్సిపల్ ఇట్ ఈస్ ఆల్సో అకార్డింగ్ టు అబోవ్ ప్రిన్సిపల్ సో ఇట్ ఈస్ ద ఆప్షన్ వైలేస్ డి ఈస్ ద ఆప్షన్ విచ్ ఇస్ వైలేటెడ్ అకార్డింగ్ టు అబౌవ్ ప్రిన్సిపల్ ఇయర్

ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ద అటామిక్ రేడియస్ డిక్రీజ్ సో సోడియం నుంచి సిలిక్ పోతే అటామిక్ సైజు లేదా అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి మోర్ అటామిక్ రేడియస్ దేనికి ఉంటుందంటే ఎలిమెంట్ సోడియం సో పీరియడ్లో పరమాణు వేసార్థము తగ్గుతుంది ఎడము నుంచి కుడికి తగ్గుతుంది సో పీరియడ్లో ఎడమవైపు ఉండే మూలకాలకు ఎక్కువ పరమాణు వేసార్థం ఉంటుంది సోడియంకు వన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ క్రింది వాటిలో ట్రూ నాట్ ట్రూ అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏది యాజ్ ద అటామిక్ నెంబర్ ఇంక్రీజెస్ అటామిక్ నెంబర్ ఇంక్రీజెస్ పరమాణు సంఖ్య పెరుగుతూ ఉంటే సైజ్ ఆఫ్ ద పరమాణు సైజు డిక్రీజెస్ ఇన్ ద గ్రూప్ ఇచ్చినాడు ఇన్ దట్ ఇన్ గ్రూప్స్ గ్రూప్స్ ఏమవుతుంది వెన్ వీ గో ఫ్రమ్ వన్ ఎలిమెంట్ టు అందర్ ఎలిమెంట్ గ్రూప్ లో పై నుండి క్రిందికి ఒక మూలకానికి మరొక మూలకానికి వెళ్తుంటే ఉంటే ఏమవుతుంది నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజెస్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ కక్షల సంఖ్య పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది పటమాన్ సైజు అటామిక్ సైజు ఇంక్రీజ్ కావాలా డిక్రీజ్ ఇచ్చినాడు కాబట్టి ఇట్ ఈస్ ద రాంగ్ ఆప్షన్ ఇట్ ఈస్ ద రాంగ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ద వెస్పర్ థీరీ వాజ్ ప్రపోజ్డ్ బై సిడ్జ్విక్ అండ్ పౌలింగ్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్సన్ థియరీ అనేది ప్రపోజ్ చేసిన వాడు సిడ్జివిక్ అండ్ పౌలింగ్

వాడతాము వోల్ట్ మీటర్ వోల్ట్ మీటర్ ఎప్పుడు వలములో సమాంతరంగా కలపాలి కనెక్టెడ్ ప్యారలడ్ ఇన్ ద సర్క్యూట్ అనమాట సో ద ఆప్షన్ బిఈ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ అసర్సన్ ఫ్యూజ్ ప్రివెంట్ ద డ్యామేజ్ బై ఓవర్లోడ్ ఇట్ ఈస్ అసర్సన్ ఇస్ కరెక్ట్ ఫ్యూజ్ కంటైన్స్ ఎ వైర్ ఆఫ్ లో మెల్టింగ్ పెట్ ఈస్ ఆల్సో కరెక్ట్ సో ఫ్యూజ్ అనేది ఓవర్లోడ్ కాకుండా మనకు ప్రివెంట్ చేస్తుంది నిరోధిస్తుంది అలాగే క్యూజ్ వైర్ వాడేది లో మెల్టింగ్ పాయింట్ తక్కువ ద్రవ్యోన స్థానం ఉంటుంది కాబట్టి రెండు కూడా కరెక్టే ఆప్షన్ ఏ ఈ కరెక్ట్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ సపోర్ట్స్ ద స్టేట్మెంట్ ఏ అనమాట ఇయర్ ఇట్ ఈస్ బి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చినాడు చార్జ్ క్యూ ఇస్ మూవింగ్ పర్పెండికులర్ టు ద

ఈ ఫీల్డ్ యొక్క ఫోర్స్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అయస్కాంత బలం ఏ దిశలో ఉంటుంది డ్యూ 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 నార్త్ సౌత్ ప్లేస్ ఇట్ ఈస్ డ్యూ నార్త్ అనమాట సో వై కెన్ మాడిఫై అన్ ఏసీ జనరేటర్ టు డిసి జనరేటర్ బై యూజింగ్ ఏసీ జనరేటర్ను ను డిసి జనరేటర్ ఏసీ జనరేటర్ను ను డిసి జనరేటర్ మార్చడానికి ఏం చేయొచ్చు టు యూజ్ టు హాఫ్ స్లిప్ రింగ్స్ టు హాఫ్ స్లిప్ రింగ్స్ అనమాట రెండు హాఫ్ స్లిప్ రింగ్స్ కన్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ మెటల్ ఓర్ ఇచ్చినాడు బాక్సైట్ బాక్సైట్ ఈ దోర్ ఆఫ్ అల్యూమినియం దట్ బాక్సైట్ ఈ దోర్ ఆఫ్ అల్యూమినియం మెర్ మెర్క్రీ ఓర్ ఏది అంటే బాక్సైట్ అనేది అల్యూమినియం యొక్క ధాతువు నెక్స్ట్ మెర్క్యూరి యొక్క ధాతువు ఏది ఇచ్చినాడు మెర్క్రీ యొక్క ధాతువు నో దట్ సిన్నబార్ నెక్స్ట్ హెమటైట్ ధాతువు దేని యొక్క ధాతువు హెమటైట్ అనే ఓరు ఇనుము ఐరన్ యొక్క ధాతువు ఐరన్ యొక్క ఓర్ అన్నమాట సో నవ్వు వాటర్ పి క్యూఆర్ ఇస్ ద అల్యూమినియం క్యూ ఇస్ ద సినిబర్ అండ్ ఐఆర్ ఇస్ ద ఐరన్ అన్నమాట సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ సో బాక్సైట్ అనేది అల్యూమినియం యొక్క ఓర్ అవుతుంది

దెన్ ఎస్టర్ గ్రూప్ ఇవ్వాలా దెన్ ఆల్డిహైడ్ గ్రూప్ ఇవ్వాలా సో ఆప్షన్ ఈ కరెక్ట్ ఇట్ ఈడ్ గ్రూప్ కార్బోక్సిలిక్ ఎస్టర్ గ్రూప్ దెన్ ఆల్డిహైడ్ దెన్ కీటోన్ దెన్ ఆల్కహాల్ దెన్ అమ్మైన్స్ ఇది ఆర్డర్ కరెక్ట్ మా నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ఐపీఎస్ నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ సో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది సో టు హియారిటీ విల్ గివన్ డబుల్ బాండ్ సో నెంబరింగ్ ఫ్రమ్ రైట్ వన్ టూ

పెంట్ వన్ ఇన్ ఒకటి పక్కన డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఆప్షన్ డి త్రీ త్రీ డై బ్రోమో ఫోర్ ఫోర్ డై క్లోరో పెంట్ వన్ ఇన్ ఓకే బై ఓకే థ్యాంక్ యూ హైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ యూ ఆల్ ద బెస్ట్